మహిళల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యూత్ కమిటీ సభ్యులు వై ప్రదీప్ రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని అమలు చేయడం జరిగిందన్నారు. అంతేకాకుండా మహిళలు అన్ని రంగాల్లో రాణించే విధంగా బ్యాంకు రుణాలు కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు. అనంతరం మండలంలోని 724 గ్రూపులకు 3.33 కోట్లు మెగా చెక్కును డ్వాక్రా మహిళలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు జి భీమిరెడ్డి, ఏపీఎం జయశ్రీ, ఈఓపి ఆర్డి నాగేష్ తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా ఈరోజు ఆసరా తీసుకున్నా ఇలా చెప్పకుంటూ పోతే మహిళలకు పెద్ద బిడ్డ వేసిన ప్రభుత్వం ఏదైనా ఉందా అంటే గత ప్రభుత్వంతో పోలిస్తే ఏ ప్రభుత్వం కూడా మహిళలకింత వెన్నుదన్నుగా నిలబడిన ప్రభుత్వం ఏదైతే కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనే విషయాన్ని కూడా మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలని మేము తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వాలన్నీ వచ్చినాయి, మీరు కూడా అన్ని ప్రభుత్వాలను చూసినారు పరిపాలన కూడా. గత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే మీరు రుణాలన్నీ మాఫీ చేస్తానని చెప్తున్నారు. ఆయన పేర్చి 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 వడ్డీనే 27,000 కోట్లు చేరింది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల నాటికి 11/4/2019 నాటికి పొదుపు మహిళల అక్క చెల్లెమ్మలకు ఎన్ని రుణాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా మాఫీ చేస్తాం అని చెప్పిన మాట ప్రకారమే ఈరోజు 27,000 కోట్ల చిల్లరగా 26,000 కోట్లు ఈరోజు మనకందరూ కూడా మంజూరు చేయడం జరిగింది. రేపు రాబోయే 4 సంవత్సరాల్లో ఈ 6,000 కోట్లు 4 సంవత్సరాలుగా ఇస్తూ వస్తారు. ఇది కాకుండా మీరు తీసుకున్న రుణాలు కూడా వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పడం జరిగింది. అది కూడా ఆల్రెడీ చేయడం జరిగింది. మార్చి నెలలో కదా ఇచ్చింది, అది మన మార్చిలో ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు మీ మీద చూసిన ఇంత అభిమానానికి మీరు ఆయనకి ఇవ్వాల్సిన కామం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు మీకు వస్తున్న డబ్బులన్నిటి కూడా సద్వినియోగం చేసుకొని మీరు మీ కాళ్ళ మీద నిలబడి మీరు మీ కుటుంబాన్ని మంచి దారిలో నడిపించాల ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీరు అన్ని రకాలుగా అండగా ఉండడం జరిగింది. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం, మా మొబైల్ దగ్గర 10,000 ఉంటే 10,000 ఎక్కడ తిరిగి చూస్తాం, మళ్ళీ ఏమైనా జరుగుతుంది కాలేదని మళ్ళీ చూస్తే గుర్తొస్తారు, పిల్లలకి గుర్తొస్తారు. ఓ 500 నుండి 1,000 రూపాయలు ఉంటే బయటకు పోయిస్తే మళ్ళీ విషయానికి సాధిస్తామని. ఎందుకంటే ఇది వాస్తవం, మా దగ్గర డబ్బులు ఉంటే అయిపోయిన తర్వాత మీరు గుర్తొస్తారన్నమాట. ఇంట్లో ఉన్నారు మనీ మేనేజ్మెంట్ మీకు ఎక్కువ ఉంటుంది మొబైల్ కంటే. ఆ ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇన్ని రకాలు అండగా ఉంచారు కాబట్టి మీరు ఇక్కడ చెప్పిన విధంగా మీరేమన్నా వ్యాపారం చేసుకోవాలన్నా ఇంకోటి చేసుకోవాలన్నా ఏపీఎం గారు ఉంటారు, మా అభిషేక్ బ్యాంక్ వాళ్ళతో మాట్లాడి ఖచ్చితంగా మా ప్రభుత్వం నుంచి మాకు అందించిన సహకారాలు అందిస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ మీ అందరికీ ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.